అసెంబ్లీలో తన ఛాంబర్లో ప్రభుత్వ చీఫ్ ఇఫ్గా ప్రసాద్ రాజు కొద్ది కొద్దిసేపు చార్జ్ తీస్తున్నారు ప్రస్తుతం ప్రసాద్ రాజు ఉన్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మంత్రి అవుతు అనుకున్నారు చీఫ్ అయ్యారు ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా ఏ బాధ్య బాధ్యత ఇచ్చినా అది సమర్థవంతంగా నిర్వహించడానికి సాయశక్తిలో పనిచేస్తాం ఇది ఎందుకంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరినీ కోఆర్డినేట్ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేయటంలో కీలకంగా వ్యవహరిస్తా సరే అంటే అసెంబ్లీలో ప్రతిపక్షాల మాటల దాడులు కానీ లేకపోతే వాళ్ళు చూసే మన రెండు మూడు అసెంబ్లీ సమావేశాల్లో ఎలా పోతున్నారు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ప్రతిపక్షం ఎప్పుడూ కూడా అసెంబ్లీని పక్కదారి పట్టించాలని ప్రజలకి సరైన విషయాలు చేరకుండా అడ్డుకోవాలని ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తాం కానీ అసెంబ్లీలో చర్చ సమర్థవంతంగా తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైతే మంచి కార్యక్రమాలు చేస్తుందో మా ఎమ్మెల్యేలందరి చేత అది సమర్థవంతంగా ప్రజలకు చేరేలా కోఆర్డినేషన్ చేయటమే ప్రధాన బాధ్యతగా భావిస్తారు అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ నేతలు పదే పదే కామెంట్ చేస్తున్నారు భజన చేసే వాళ్ళకే మంత్రి పదవులు కానీ ఏ పదవులు అయినా ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు ఎలా చూస్తారు ఎందుకంటే మొట్టమొదటి క్యాబినెట్ రెండు వేల పంతొమ్మిదిలో ఒక సామాజిక విప్లవం ఈ రోజున రెండో కేబినెట్ మరో సంచలనం సామాజిక విప్లవం ఇంత డెబ్బై శాతం మంత్రి పదవులు ఇచ్చినటువంటి రాష్ట్రంలో సుదీర్ఘ చరిత్ర చూసుకుంటే ఎప్పుడూ కూడా ఇంత మార్పు రాలేదు ఇవాళ ఒక సామాజిక విప్లవంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంత్రివర్గ కూర్పు ఏర్పాటు చేయటం మరి తప్పనిసరిగా ఎవరైతే ఎప్పుడు ఊహించినటువంటి స్థాయిలో ఈ మంత్రివర్గ నిర్మాణం జరిగింది అంటే మీరు సామాజిక న్యాయం అంటున్నారు ప్రతిపక్షాలు కులాలను విభజించేసి మంత్రి పదవులు ఇచ్చారు అని ఒక ఆరోపణలు చేస్తున్నారు అయితే గతంలో కూడా గత క్యాబినెట్లో కూడా తెలుగుదేశం క్యాబినెట్లో కూడా చాలా సామాజిక వర్గాలు మంత్రివర్గాలు ఇవ్వలేదు వారు విమర్శించేటువంటి హక్కు వారికి ఎక్కడిది ఈ రోజున అన్ని మతాలు అన్ని కులాలు ప్రతి రాజకీయ పార్టీకి అవసరం ఎవరికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలో ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఎవరైతే ఎప్పుడూ ఊహించినటువంటి రాజ్యాంగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి తగినటువంటి ప్రాధాన్యతనిస్తూ ఈ రోజున డెబ్భై శాతం ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సార్ అంటే ఒక పెద్ద టాస్క్ అనుకోవచ్చు ఎందుకంటే రఘురామకృష్ణరాజుని ఫేస్ చేయడానికి ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు ఆయన పెద్ద ఎత్తున ఢిల్లీ వేదిక ప్రభుత్వం మీద ముఖ్యమంత్రిని నేరుగా టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆయన ఒక రోజు రెండు రోజులు అంటే పట్టించుకుంటాం రోజూ ఏ ఉద్దేశంతో ఎవరికి అనుకూలంగా ఆయన ప్రకటన ఇస్తున్నాడో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఆయన ప్రకటనలు వినేటువంటి పరిస్థితి ఈ రోజున ప్రజలకు లేదు ఇండిపెండెంట్గా పోటీ చేసే గెలుస్తాను అని ఒక కామెంట్ ఆయన చేస్తున్నారు చేయమని చూద్దాం ప్రజలు మొత్తం చూస్తే ఖచ్చితంగా పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని సక్రమంగా నివర్తిస్తాను సంబంధించి దాన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యే అందరం కూడా కోఆర్డినేట్ చేసి చక్కగా పని చేయడానికి కృషి చేస్తాను మీరు రఘురామకృష్ణరాజు ఎలాంటి ఛాలెంజ్ చేసినా పర్లేదు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ప్రసాద్ చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ విజేత రాజేష్ మార్పుడివి అమరావతి నుండి